అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇంత చిన్న వయసులో బల్మూరి వెంకట్కి అంత పెద్ద అవకాశం ఎలా వచ్చింది? సో రాహుల్ గాంధీ గారి స్వయాన నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చి బల్మూరి వెంకట్ ఒక యంగ్ లీడర్, ఒక అగ్రెసివ్ లీడర్, కానీ ప్రజాక్షేత్రంలో గెలవలేక, ప్రజల ఓట్లు పొందలేక బ్యాక్ డోర్ ద్వారా బల్మూరి వెంకట్ గెలవలేడు అంటే అటువంటి ఎన్నికలు చూసిన తర్వాత అసలు మన రాజకీయాల్లో మనుగడ సాధ్యమని మీరు ఎప్పుడైనా భావించారా? ఎవరికన్నా కూడా అంత పెద్ద ఓటమి చూసినాక వెంకట్ గారు మీకు ఎమ్మెల్సీ రావడం వెనుక కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక పెద్ద ఒక రాజకీయ నాయకుని హస్తం ఉంది. 100% ఉప ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి బల్మూరి వెంకట్కి టికెట్ ఇచ్చి బలిపశువం చేశారు. భారతదేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా గమనించారు. అసలు డాక్టర్ చదివిన మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? అసలు గాంధీ హాస్పిటల్ చూసుకుంటే ఇప్పటిదాకా అద్దంకి దగ్గరకు పదవి రాకపోవడానికి కారణం ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం ఏమైనా ఉండే అవకాశం ఉంది? నా వర్డ్స్ కి నేను స్టిక్ ఆన్ అయి ఉన్నా. కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు, పులి మళ్ళీ బయటికి వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు. దీని మీద మీ టేక్ ఏంటి? ఇది సినిమాలు కాదు. ఎన్ని కోట్లకు మీరు ఎమ్మెల్సీ సీట్ కొరకు? 8 కోట్లు. నేను 88 కేసుల్లో మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన కేసు ఏంటి? బల్మూరి వెంకట్ని మేము అరెస్ట్ చేసినాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.